తన కూతుర్లకు ఒక లెక్క అన్న విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతుందని మాజీ మంత్రి ఘటం ప్రసాద్ కుమార్ అన్నారు. లికర్ స్కామ్ లో ఈడీ విచారణలో ఉన్న బిడ్డ కవిత కోసం జైలుకు పోతుందని భయంతో కేబినెట్ సమావేశం నిర్వహించిన కేసీఆర్ మరి రాష్ట్రంలో ప్రజలు చనిపోతే ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కోత్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్యహాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బిడ్డ ప్రీతి నాయక్ కార్పొరేట్ కళాశాలలో ఆర్టీసీ సమ్మెలో 71 మంది చనిపోతే ఏనాడు కేబినెట్ సమావేశం పెట్టని ముఖ్యమంత్రి ఈ రోజు కూతురు కోసం కేబినెట్ సమావేశం నిర్వహించి మంత్రులను ఢిల్లీకి పంపడం ఏమిటని ఆయన మండిపడ్డారు. 16న కవిత జైలుకు వెళ్లడం ఖాయమని ఉమ్మడి రాష్ట్రంలో లికర్ ఆదాయం 9,000 కోట్లు ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 40,000 కోట్లు ఉందని దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఎంత మద్యం అమ్ముడుపోతుందో అర్థం చేసుకోవాలన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆయనను గెలిపించిన నాయకులను పక్కన పెట్టి సంపాదించి పెట్టే నాయకులను తన వెంట తిప్పుకుంటున్నాడని మండిపడ్డాడు. వికారాబాద్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధురైతేనే ఎమ్మెల్యేనే నేను ఎమ్మెల్యే అని చెప్పుకుని అందుకే మీతో నేను కార్యక్రమం చేపడుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, రైతు సంఘం నాయకుడు రత్నారెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, మురళి నాయకులు జాఫర్, సతీష్, నరసింహలో కృష్ణారెడ్డి, చాముల రఘుపతి రెడ్డి, ఇక్బాల్ వెంకటరెడ్డి, లక్ష్మీ రాధా, చాకలి బాలరాజు, ఆసిఫ్, సంతోష్ గౌడ్, శ్రీను ముదిరాజ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గెలిపేయండి. ఎందుకు గెలిపించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాక కూడా కేసీఆర్ మోసం పడలేదు. తను ఆయన చేసినాం కానీ ఆయన ఏం చేయలేదు. ఈసారి కాంగ్రెస్ అధికారం ఉండాక 57 ఏళ్ళు నిండి నా భార్యకు భర్తకు ఇద్దరికి 2,500 పెన్షన్ ఇస్తాం. ఉద్యమంగా జాగ ఉంటే ఇల్లు కట్టుకునే 5 లక్షలు నగదిస్తాం. ఇది మంచి ఓడిస్తుంది. గ్యాస్ సిలిండర్ అధికారం కాగానే 500 రూపాయలు స్వీకరిస్తాం. 500 రూపాయలు జాబ్ కార్డ్ అయితే ఇక మేము ఉత్పత్తులకు వస్తారు కాబట్టి ఉపాధి హామీ లేదు మీకు. కానీ ప్రతి మనిషికి ఏడాదికి 12,000 రూపాయలు ముందు బ్యాంకులు ఇస్తాం. అకౌంట్ భూమి ఉన్న ప్రతి మనిషికి ఎకరానికి బ్యాంకులు వేస్తాం. ఇప్పుడు కేసీఆర్ 5,000 5,000 రెండుసార్లు వేస్తున్నారు కదా, కాదు కాంగ్రెస్ వచ్చినాక 15,000 ఎకరానికి ఒకటేసారి ఇస్తాం. కౌలు రైతు కూడా 15,000 ఇస్తాం. మీరు మీటింగ్ కాడికి వస్తే ఇంకా చాలా విషయాలు చెప్తా. నేను దాకా మహిళలు ఇప్పుడు నడుస్తలేవు, దాకా ఇప్పుడు నడుస్తలేవు. తక్కువ కాదు, బ్యాంకు పైసలు ఇస్తే నడుస్తున్నాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టకపోతే మీ పైసలు పుచ్చుకుపోతున్నాడు. అట్లా కాదు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండేను, గవర్నమెంట్ నుంచి మీకు పైసలు ఇస్తాం. సబ్సిడీ 25 పైసల మిత్తితోనే ఎన్ని పైసలు ఇస్తాము, ఎట్లొచ్చే
ప్రయత్నం చేసాం అనేది మళ్ళీ ఒకసారి వస్తా. కానీ ఇప్పుడు మాత్రం మీ ఆశీర్వాదం కోసం వచ్చిన మూడవసారి నన్ను ఓడగొట్టుకుంటుంది గెలిపేయండి అని ఆశీర్వాదం కోసం వచ్చిన. ఎలక్షన్ లేదు ఇప్పుడు లేదు, ఓట్లు లేవు, ఓట్లు అడగడానికి రాలే, మీ ఆశీర్వాదం తీసుకొని వచ్చిన. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉంటుంది. ప్రసాదంగా చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా రెండుసార్లు ఓడిపోయినా మూడోసారి ఓడగొట్టుకున్నాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపింది. గెలవంగానే మేమేం చేస్తామంటే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం. సిలిండర్ ఎంత ఉన్నది? 1250 కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 500కి ఇస్తాం. భార్యాభర్తకి ఇద్దరికి పెన్షన్ ఇస్తాం 2500. ఇంటి ముందర జాబ్ ఉంటే చూపిస్తే 500000 రూపాయలు నగదు ఇస్తాం. జాబ్ కార్డు ఉంటే 12000 రూపాయలు బ్యాంకులు ఇస్తాం. మళ్ళీ అట్లనే ఇక ఎక్కడ భూమి ఉన్న వాళ్ళకు కేసీఆర్ 10000 ఇస్తున్నాడు, 5000. మేము 15000 ఒకటేసారి ఇస్తాం. జర్ర టైం ఉంటే మీటింగ్ కడుకొచ్చుకోండి, సరేనా? ఇది చదివి మీ అత్త మామలకు అందరికీ. అమ్మకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఇక చూడండి మంచిగా చూడండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, మళ్ళీ మన లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ కలిసి ఇగో డబల్ బెడ్రూమ్ ఇచ్చారు కళావతికి, కుత్రపల్లి కళావతికి ఇచ్చారు. ఆ దాంట్లోనే ఉంటుంది కదమ్మా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 500000 రూపాయలు ఇస్తాం. ఈ మాట మనం వచ్చిందే సార్, ఇది అప్పుడు నేనే వచ్చింది. ఇల్లు కట్టుకొని ఇంకా డాక్రా గ్రూప్ ఎందుకు నడుస్తలేవు అంటే గవర్నమెంట్ రూపాయిస్తలేదు. బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కానీ ఇంట్రెస్ట్తో ఇస్తున్నాయి, రూపాయి ఇంట్రెస్ట్తో ఇస్తున్నారు. 100000 ఇస్తున్నారు ప్రతి మనిషికి ఇంట్రెస్ట్తో ఇస్తున్నారు, రూపాయి ఇంట్రెస్ట్. మీరు అది తీసుకొని వేరేలోకి 2 రూపాయలకు 3 రూపాయలకు ఇస్తున్నారు. ఆ టైంకు పైసలు రాకపోతే ఇవి కూడా గుంజుకొని పోతున్నారు. అట్లా కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రాజశేఖర్ రెడ్డి ఏదైతే చాలన్న మిత్తి ఇచ్చాడో ఆ మిత్తి ఇచ్చి గ్రూపులను కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం, సరేనా? 57 ఏళ్ళు నిన్న భార్యకు భర్తకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. 2 గ్యాస్ సిలిండర్ 1250 రూపాయలు అయిందమ్మా. 1250 మేము అధికారంలో కాగానే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్. 3 ఇట్లా ఈ మాలలో ఉన్న ఇండ్లు ఉన్నాయి కదా, ఇండ్లకి అన్నిటికీ 500000 రూపాయలు ముందుకు రామని ఇల్లు కట్టుకోలేదు. మళ్ళీ మాకు పైసలు అడగం మీకు ఫ్రీగా 500000 రూపాయలు ఇల్లు కట్టుకోనికి ఇస్తాం. ఇంకా చాలా దీంట్లో ఉన్నాయి అన్న పండుకోకుండా మీకు ఇక్కడ నైట్ డ్యూటీ ఉండే సార్. లక్ష్మి కుత్రపల్లి కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉన్నది. పోయినసారి ప్రసాద్ కుమార్ కూడా మనం అందరం కూడా పెద్ద ఎత్తున మనం మెజార్టీ ఇచ్చినాము. ఈసారి కూడా పెద్ద ఎత్తున 1 వేగా మనం ప్రసాద్ కుమార్ గారికి ఓట్లు వేయాలి. ఎందుకంటే మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఒకటి మీకు 1250 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. దాంతోపాటు రైతులకు
Kitchen channel peta ibu kitchen ini kita peta kitchen ini cerdas nanti kok manca rekul nanti kok istilah ibu gas cylinder agak ada beruntung nanti kok gas cylinder nanti juga ini KCR KTR Harish Rao mana MLA Sabu Anand Sir aina istilah ibu kitchen nanti kok gitu nasi kok gitu salah santosam KCR ini ada apa ini gas cylinder mana kitchen KCR ini ada KCR ini ada Kangres Ustaz itu mana lagi Ustaz ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి తెచ్చి డెవలప్‌మెంట్ చేయలేవు వదుడు మా అక్క మాటలు విను ఇని కళ్ళు తెరిచి ఇప్పుడైనా చేయమన్నా 5-6 నెలల టైం ఉన్నది ఆ టైంలోనైనా చేయి ఈ పార్టీలకి వెళ్లి గుంజుడు ఆ పార్టీలకి వెళ్లి గుంజుడు వాని కేసులు పెట్టుడు వీని కేసులు పెట్టుడు కాకుండా ఈ డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టు ఎమ్మెల్యే సాబ్ జర సద్వినా సదుకన్న ఇజ్జత్ ఇచ్చి చేయి ఇగో కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్క పేరు ఏం పేరు నా పేరు అనుష అనుష అయ్యో అనుష అక్క కొత్తరపల్లి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కేటీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హరీష్ రావు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ మన డాక్టర్ మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇదే చూడండి ఇచ్చిన అమ్మ ఏడిచ్చిండు సార్ ఇవాళ ఎవరు ఇచ్చారు మళ్ళీ అక్కడ కూడా చూపించండి బాబు
KCR ఓవాలి కాంగ్రెస్ రావాలి ఈ మాలలన్నీ ఓవాలి బిల్డింగ్ రావాలి ఇల్లు కాంగ్రెస్ 5 లక్షల రూపాయలు ఇస్తాం రాయి గను రా ఇల్లు ఎవరు ఇచ్చారు ఇల్లు కాంగ్రెస్ ఇప్పుడు టెండర్ అయితే క్యాన్సిల్ చేపించుకు మన ఎమ్మెల్యే సార్ మన ఎమ్మెల్యే సార్ చదువుకున్నాడు ఎక్కువ గాని సర్కార్ ప్రతికారాలు పగలు ప్రతికారం చేసే దానికి ఆయన నా ఇంటి ముంగల నేను మాజీ మంత్రి నా ఇంటి ముంగల రోడ్ వేయనీయలే ఎవరిని కౌన్సిలర్ ఎంపారు అనంతరెడ్డి కౌన్సిలర్ తోని నా ఇంటి ముంగల రోడ్ వేయనీయలే ఈ విధంగా బాగా ప్రతికారం తీసుకుంటాడు ఆయన కేసులు పెట్టిపిస్తాడు ఇగో ఇది ఈ రోడ్ ఇగో కొత్తపల్లి క్యాన్సిల్ చెప్పి అన్న ఈ రోడ్ చూడు ఈ రోడ్ చూడు మట్టి రోడ్ చూడు ఇగో ఈ విధంగా చేస్తున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సాబ్ ఈ విధంగా చేయకు వీలుంటే మంచి చేయి చాతనైతే మంచి చేయి లేకపోతే చెయ్యకు గమనుండు ఎంత వస్తున్నది 2000 వస్తున్నది ఎన్ని నెలలకు వస్తున్నది నెల నెల ఫస్ట్ కిస్తున్నాడా ఫస్ట్ కిస్తున్నాడా సౌండ్ ఆఫ్ సౌండ్ రావాలి 2500 రూపాయలు మొగడు పిల్లలకు ఇద్దరికి ఇస్తాం 2500 ఇస్తాం భార్యాభర్తలకు ఇక మిగిలిన సుధాకర్ రెడ్డి చెప్తాడు చూడండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇక మీ అందరికీ కూడా ఇల్లు లేవు అందరూ కూడా రేకుల ఇల్లు మొత్తం బండల ఇల్లు మీ అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కట్టుకునేకి 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తాం ఇంద్రమ్మ పథకం కింద ఇప్పుడు కేసీఆర్ ఏమో మీకు అందరూ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పాడు కానీ ఒక్క ఇల్లు కూడా ఎవరికి డబుల్ బెడ్రూమ్ అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మోడీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరు కలిసి గ్యాస్ సిలిండర్కు 1250 రూపాయలు చేశారు గ్యాస్ సిలిండర్కు 1250 రూపాయలు చేశారు కాంగ్రెస్ పార్టీ రాగానే మీకు 500 రూపాయలకి మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం లావణి పట్ట భూమి కూడా అదేవిధంగా ఈ లావణి పట్ట భూములు ఉన్నాయి కదా అన్నింటినీ కూడా పట్టలు ఇస్తాం అంటే ఆ రోజు ప్రసాదన్న ఇచ్చిన భూములు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు అన్నింటి కూడా గుంజుకుంటున్నాడు కానీ మేమేం చేస్తాం కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ లావణ పట్టలు అన్ని కూడా మీకు ఇచ్చుకుంటూ మళ్ళీ వాటికి అమ్ముకునే కానీ కొనుక్కునే కానీ హక్కులు కల్పిస్తాం తద్వారా ఏమవుతుందంటే మీకు 1 కోటి రూపాయలు వస్తాయి మీకు కొన్ని బిడ్డల పెళ్లి ఉన్నా కొడుకుల పెళ్లి ఉన్నా అమ్ముకుంటే 1 కోటి రూపాయలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతు బంధు కింద ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు మేము రైతు బంధు కింద ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయలు ఇస్తాం అదేవిధంగా ఈ రైతు కూళ్ళకు కూడా వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇస్తాం ఈ పెన్షన్ విషయానికి వస్తే ఇద్దరు భార్యాభర్తలకు 2,500 రూపాయలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ ఏమో ఒక్కరికి ఇస్తున్నాడు అది కూడా 2,000 ఇస్తున్నాడు అది కూడా ఎప్పుడు ఆయనకు ఎప్పుడు పైసలు ఉంటే అప్పుడు ఇస్తున్నాడు అట్లా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఫస్ట్కు భార్యకు భర్తకు 2,500 రూపాయలు తప్పకుండా మీ అకౌంట్లో ఇస్తాం తప్పకుండా మన జైళ్ల శాఖ కోసం పొందుకున్న భూములు ఏవైతున్నాయో అయినాక భూమి ఇస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ భూములు నువ్వు చెప్తావా నేను చెప్పాలి చెప్పు కొత్తపల్లి జంగమ్మ సరే మొత్తం ఇప్పుడు కొత్తపల్లి ఊరు ఇల్లు తిరిగిన మొత్తం ఎక్కడ చూసినా కూడా మీలాగా ఇట్లాంటి కుర్చీలు ఉన్నాయి ఇక మొత్తం చూడండి మీ అందరు కూడా ప్రజలు చూడాలి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కాన్షియస్ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా చూడాలి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు గెలిచినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేవు ఇక అందరూ కొత్తపల్లి గ్రామంలో ఈ గుడిసెలల్లో నివసిస్తూ ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అందరు ప్రతి ఇంటికి మేము తిరిగి చెప్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం ఎవరికైనా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అడిగినాం ఎవ్వరు కూడా ఎక్కడికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేవు అందరూ కూడా గుడిసెలల్లో రేకుల ఇళ్లల్లో బండల ఇళ్లల్లో మాత్రమే ఉంటున్నారు కాంగ్రెస్ అందరూ కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మీరు ఇచ్చిన ఇంద్రమ్మ గృహాలే ఉన్నాయి కానీ ఒక్క ఇల్లు కూడా మాకు ఇచ్చిన పాపాన ఊరేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే మెతుకోవాలని చెప్తా ఉన్నారు మరి ఇక్కడ కూడా వచ్చినాం ఇక్కడ జంగమ్మ దగ్గరికి వచ్చినాం ఈరోజు ఇక్కడ కూడా మొత్తం గుడిసెనే ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈమె గిల్లు కట్టుకునే 5 లక్షల రూపాయలు ఇస్తాం అదేవిధంగా అమ్మ జంగమ్మ మీరందరూ కూడా ఈరోజు వండుకునేకే మనం మోడీ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కలిసి 1,250 రూపాయల గ్యాస్ సిలిండర్ వేసారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు 500 రూపాయలు మీకు 500 రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం అదేవిధంగా అదేవిధంగా రైతులందరికీ కూడా 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాం మరి ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి తప్పకుండా మేము అందరికి చేస్తాము రావచ్చుందా
टीआरएस को वोट डाले तो बीजेपी को डाले सरकार, बीजेपी को वोट डाले तो क्या होता है, अपने को भगा देता है यहाँ से। वो नरेंद्र मोदी, उसके लिए कांग्रेस को डालना, पूरे माइनॉरिटीज कांग्रेस को सपोर्ट कर रहे, आप भी सपोर्ट करना। क्या बोल रहा हूँ, क्या बोल रहा हूँ बेटा, हाँ राइट, ये ले लो। कितने जने हैं, एक दो तीन चार जने हैं। కేసీఆర్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్ లో డబల్ బెడ్రూమ్ ఇటు ఉన్నది, దీంట్లో నలుగురు ఉంటున్నారు, జాంగిరెడ్డి పిల్లలు నలుగురు ఉంటున్నారు డబల్ బెడ్రూమ్ ఇంట్లో. కేసీఆర్ ఇచ్చింది, కేటీఆర్ ఇచ్చింది, హరీష్ రావు ఇచ్చింది, కవిత ఇచ్చింది, మన లోకల్ ఎమ్మెల్యే ఆనంద్ ఇచ్చిన ఇల్లు. ఇగో నలుగురు ఉంటున్నారు ఈ ఇంట్లో, చూడండి జర మంచిగా చూడండి ఇల్లు. ఇక నీకు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 5 లక్షల రూపాయలు మేము కట్టుకోనికి ఇస్తాం, ఇల్లు కట్టుకోనికి ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. మళ్ళీ మాకు వాపస్ ఇచ్చేది లేదుగా, ఇల్లు కట్టుకో మంచిగా ఉండు, సరేనా? రైట్. కాంగ్రెస్ సరే అది ఇచ్చి ఇల్లు వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా ఇంతకు ముందు ఇంద్రమ్మ గృహాలు? మరి చూడండి ఇంద్రమ్మ, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఎక్కడ కూడా టౌన్లో కానీ కుత్రపల్లె కానీ ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ ముక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఈ మెతుకు ఆనంద్ యాడవత అసెంబ్లీలో బైక్ పట్టుకొని మాట్లాడే కానీ వికారాబాద్ టౌన్కు వికారాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపన ఇవ్వలేదు. మరి ఏం పేరు, నీ పేరు? భీమా. భీమా ఇల్లు చూస్తే ఘోరమైన పరిస్థితి ఉన్నది, ఇది ఎప్పుడు గురుకుతా కూడా తెలియదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు 5 లక్షల రూపాయలు ప్రసాద్ కుమార్ గారికి తీసుకొచ్చి ఇస్తారు, మీ ఇల్లు కట్టుకోవచ్చు ఇంద్రమ్మ గృహాల కింద. అదేవిధంగా రైతులందరికీ కూడా రైతు బంధు కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ప్రతి అకౌంట్, ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు గ్యాస్ సిలిండర్ 1,250 రూపాయలు అయింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. విధంగా మంచి మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అందరూ కూడా మన మీటింగ్ దగ్గర రండి, మాట్లాడారు. పెన్షన్ 2,500 రూపాయలు और तीसरी बात क्या है बोले तो गैस सिलेंडर 1,250 रुपए हुआ, तो 500 रुपए में कांग्रेस आया बाद प्रसाद को जिताया बाद 500 रुपए में दे दी. और आरोग्य श्री बोले ना, राजशेखर रेड्डी 2 लाख रुपए लगाए थे उसके ऊपर, ये केसीआर उसको निकाल दिया, तो आरोग्य श्री के ऊपर 5 लाख रुपए लगा रहे सबको. राजशेखर रेड्डी कैसा बताया वैसा बताते, और माइनॉरिटीज पूरे कांग्रेस को वोट डाल रहे. आप भी कांग्रेस को डालना, टीआरएस को डाले तो बीजेपी को डाले सरकार, टीआरएस को नहीं डालना. और एक बात भी, किसानों को है ना, किसानों को 2 लाख रुपए का कर्जा है तो 2 लाख रुपए एक ही बार माफी कर दे रहे कांग्रेस पार्टी कर रहे. अच्छी बात, आप लोग अच्छे सपोर्ट करो कांग्रेस को डाल रहे, आप भी कांग्रेस को डालना. टीआरएस को वोट दिया तो बीजेपी को दिया सरकार, बीजेपी को वोट दिया तो क्या होता, पाकिस्तान भगा देता. इसके लिए कांग्रेस को डालो, मीटिंग करने आओ. क्या बोल रहे, चलो ఇస్తే ఇచ్చిన చెప్పు, మన అదేంటున్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. ఏలూరు ఎమ్మెల్యే మెతుకానంద్ కూడా ఎమ్మెల్యే ఉన్నాడు, మనం ప్రసాద్ కుమార్ కాదని ఎమ్మెల్యే మెతుకానంద్ గెలిపించినాము, కానీ ఎవరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు. ఈరోజు కొత్తపల్లె ప్రతి గ్రామం, ప్రతి ఊరికి ఇంటింటి దిగినాం, ప్రతి ఇంటికి దిగినాము, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేదు, నీకు కూడా లేదు. ఈ విధంగా ఉన్నటువంటి ఇళ్ళన్నింటికీ కూడా ఇల్లు కట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే కాగానే మీకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికి ఇస్తాం ఇంద్రమ్మ గృహం కింద. అదే
విధంగా ఈ రోజు మోడీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కలిసి గ్యాస్ సిలిండర్ను 1250 రూపాయలు చేసారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకి మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అదేవిధంగా రైతులందరికీ కూడా ప్రతి రైతుకు 15,000 రూపాయలు మీ ఖాతాలో వేస్తాం రైతు బంధు కింద. ఇప్పుడు కేసీఆర్ ఏమో 10,000 ఇస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 15,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా భూమి లేని కౌలు రైతులు ఉంటారు కదా, కౌలు రైతులకు కూడా వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇస్తాం. నన్ను గెలిపియండి, కాంగ్రెస్ పార్టీని తీసుకురండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతా, మంత్రి అయితే చాలా పనులు అవుతాయి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనం బుడగొట్టుకున్నాం. 5 ఏళ్ళు సంజయరావు ఉండి పాపం చచ్చిపోయే స్వర్గానికి ఆడున్నాడు తెలియదు. ఇప్పుడున్న ఆయన 4 ఏళ్ళు చిల్లరాయే మన కంటికి కనబడడు, ఎక్కడున్నాడో తెలియదు. మన ఆపద చూడాడు, మన ఆపద చూడాడు, మన సావులకు బతుకులకు రాడు. ఆయన తిరిగే తిరుగుతాడు. అందుకే జర దయచేసి మీటింగ్ కూడా ఈ విధంగా బండల బండల ఇండ్లే ఉన్నాయి. ఈ షాబాద్ బండలు అంటారు వీటిని, షాబాద్ బండల ఇండ్లే ఉన్నాయి తప్ప ఎవరికి కూడా ఎవరికి కూడా పక్క ఇళ్ళు లేవు, స్లాబ్ ఇళ్ళు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకునే. అదేవిధంగా మోడీ ప్రభుత్వం, మోడీ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ 1250 రూపాయలు అయింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ప్రతి రైతుకు రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి. అదేవిధంగా భూములు లేకుంటే కూడా కౌలు రైతులకు కూడా వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తాం ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ ఇస్తాం ఒకటేసారి, కేసీఆర్ లాగా కాదు, ఒకటేసారి 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఇస్తాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, తప్పకుండా మీ అందరూ చెప్తాం. మీటింగ్ అందరుంటే ముగ్గురున్నా కూడా 57 సంవత్సరాలు నిండితే అందరు కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తాం. భార్యకు భర్త ఇద్దరు కూడా ఇస్తాం 2,500. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయలు ఇద్దరికి భార్య భర్తలకు ఏ విధంగా ఇచ్చిందో ఇప్పుడు కూడా 2,500 రూపాయలు ఇద్దరికి ఇస్తాం భార్య భర్తలకు. అదేవిధంగా రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు కింద ఇస్తాం సంవత్సరానికి. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ 1250 రూపాయలు అయింది. ఆ సిలిండర్ను 500 రూపాయలకి ఇస్తాం మేము. గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకి ఇస్తాం. అదేవిధంగా రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తాం ఏకకాలంలో, అంటే ఒకటేసారి 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఇస్తాం. ఇంతకుముందు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు చేసింది కదా, అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రైతు రుణమాఫీ ఇస్తాం. ఎవడైనా కట్టని కట్టుమని ఎవడైనా ఆఫీసర్ వస్తే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి కూర్చుంటాం. సరేనా, ఇల్లు కట్టుకునే 5 లక్షల రూపాయలు నగదు ఇస్తాం, గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తాం, భార్యాభర్తలకు ఇద్దరికి 57 ఏళ్ళకు 2,500 పెన్షన్ ఇస్తాం, ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు చేసినాం. కార్పొరేట్ హాస్పిటల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చూపించుకున్నారు కదా, ఈ కేసీఆర్ వచ్చినాక బంద్ చేసిండు అది, ఇప్పుడు మళ్ళీ 5 లక్షల రూపాయలు చేస్తున్నాం. ఇంకా మస్తు దీంట్లో ఉన్నాయి, చదువుకోండి. వీలుంటే ఈయనే మీటింగ్ కాడికి వచ్చిపోండి. ఇప్పుడు బాగా తిరుగుతున్నాయి, ఎవరైతే మేము లేము కౌన్సిలర్ మీరు వద్దనుకున్న ఓటేస్తారు, కాకపోతే వస్తే బాగుంటాను. 500 రూపాయలకి నాకు ఆడ ప్లాట్ అమ్మేసినాము, నాకు పక్కింటి స్థలం అని సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, 2 ట్రాక్టర్లు రాయింది నాకు, ఆడమ్మ చేయను కాదు, నేను బీదా అనుకుంటున్నాను, మా ఇంటికి వెళ్ళిపోయింది, నాకు అదొకటి చేయాలి. మీ నెంబర్ ఇది అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి కొత్తపల్లి ఊళ్ళోని ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఎన్నో కల్లబుల్లి మాటలు చెప్పినారు. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి ఒక చక్కటి మూడు మాటలు తీసుకొని వచ్చిన
రాష్ట్రం కోసం మన మొదలులో కొట్టడం జరిగింది. ఒకటి నీళ్లు, రెండు నిధులు, మూడు నియామకాలు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు కూడా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాలేదు. మీ అందరూ తెలుసుకోవాలి. ఆ రోజు ఎంతో మంది యువకులు, 1200 మంది పైసలకు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే మన అమ్మ సోనియా అమ్మ ఆమె కూడా ఒక తల్లి లాగా తల్లి అయ్యి మరి ఆమెకు తల్లి ఆత్మ బోధి తెలుసుకొని మరి ఎంతో మంది యువకులు గ్రహించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్ర నాయకులు ఎంతో గొడవలు చేసారు, మీకు అందరు తెలిసేసేమే. మరి పార్లమెంట్ లో పేపర్స్ కొట్టారు, బల్లలు ఎవరు కుర్చీలు ఎవరు టేబుల్ ఎవరు అయినప్పటికీ కూడా అవన్నీ తట్టుకొని ఆ అమ్మ సోనియా అమ్మ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత ఈ కలవకున్న చంద్రశేఖర్ రావు ఏం చేశారంటే ఒక సుడిగాలి ప్రకటన పెట్టుకుని హెలికాప్టర్ లో పెట్టుకుని ప్రతి కాన్సెన్స్ పోయి 100 కాన్సెన్స్ తిరిగి ఎన్నో కల్లబొరి మాటలు చెప్పిండు, ప్రతి ఒక్కరికి డబ్బు పెట్టుకుంటామని చెప్పిండు, నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పిండు, మన ప్రాంతానికి నీళ్లు రాలే, కాళేశ్వరం బ్యారేజ్ కట్టుకొని ఆయన ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిండు. దానికి మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేయాలంటే 10 లక్షల కోట్లు రావాలంటే రిపేర్ కూడా స్టార్ట్ చేయలేదు. ఈ విధంగా ప్రజాధనాన్ని మొత్తం వృధా చేసినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, మరి ఈ విధంగా మనకు నీళ్లు రాలేవు. మరి నియామకాల విషయానికి వస్తాడే, నీ ఉద్యోగాలు నియామకాలు అంటే ఉద్యోగాలు, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అప్పుడే నోటిఫికేషన్ ఎత్తాడు, మళ్ళీ వాళ్ళు ఎవరో కోడుకుపోతారు, మళ్ళీ చేయించుకోతారు, ఆ నోటిఫికేషన్ ఆపేస్తారు. ఈ విధంగా మనకు మన ప్రాంతానికి ఉద్యోగాలు రాలే. ఈరోజు కుదరపట్లో ప్రతి ఇంటి తిరుగుతూ ఉంటే ప్రసన్న కందరూ చెప్తున్నారు, నాగడు చెప్తా ఉన్నారు, అన్న మాకు ఒక్క ఉద్యోగం రాకపాయే, మాకు డబ్బు పెట్టడం రాకపాయే, మేమందరం పరిశ్రమలో ఉన్నామన్న తప్పకుండా ఈసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెల్లి గుర్తు కోటేస్తారు, మిమ్మల్ని గెలుపుతామని చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకునే ముఖ్యమంత్రి అయ్యి ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలే. ఇంకా నిధుల విషయాలు, ఇప్పుడు నిధులు రాకపోయాయి నియమాలు రాకపోయాయి నిధుల విషయాలు. మరి నిధుల విషయానికి వస్తే ఆయన కరీంనగర్ అక్కడ సిరిసిల్ల అక్కడనే రోడ్లు అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకున్నాడు, చెరువులు పెద్ద పెద్ద చెరువు తీసుకున్నాడు, అక్కడనే పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాడు. మరి మన ప్రాంతానికి ఈ విధంగా నీళ్లు నిధులు నియమకాలు వస్తాయేమని చెప్పి మన పిల్లలందరూ కొట్లాడి మనం కొట్లాడి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని వస్తే నేనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినా చెప్పి మన కథపుల్లి మాట చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మనకు నీళ్లు నిధులు నియమకాలు మాత్రం మన కేరళ మనం మోసం చేసాడు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా డబ్బులు పెట్టుకుంటామనే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన ప్రాంతాన్ని అంతా కూడా మోసం చేసి మరి ఆయన ఇంటి మాత్రమే ఉద్యోగాలు తీసుకున్నాడు. ఆయన కొడుకు ఉద్యోగం వచ్చింది ఒక మంత్రిగా అయిండు, మరి ఆయన కూతురు ఈరోజు ఎమ్మెల్సీ అయింది, ఆమె ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అల్లుడు హరీష్రావు గారు ఆయన ఎమ్మెల్యే అయిండు మంత్రి అయిండు, మరి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మరి అదేవిధంగా వాళ్ళ ఎక్కువ వాళ్ళ మరదల కొడుకు సంతోష్ రావు అని చెప్పి మరి ఆయనకు కూడా రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు, ఈ విధంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. కానీ మన ఇబ్బంది కూడా మనకు ఉద్యోగాలు రాలే, వికారాబాద్ ప్రాంతంలో ఉద్యోగాలు రాలే, మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలే. అందుకే మేము కూడా చెప్తా ఉన్నాం, ఈ రోజు ఎలక్షన్ లేని రోజు హాస్య హాస్ జోడు అనే కార్యక్రమం మాకు మనకు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. ఆయన మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు, ఇంతవరకు ఎవరు కూడా అంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేయలేదు, అలాగే పాదయాత్ర చేసినారు కాబట్టి దానికి అనుసంధానంగా ఈ హాస్య హాస్ జోడు అనే కార్యక్రమం మేము చేయాలని చెప్తే ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు వికారాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా కొత్తపల్లిలో ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఇంటికి తిరిగాం, మన అందరూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు మాకు డబ్బులు పెట్టుకుని ఎక్కడ కూడా రాలేవు, మీరు ఇచ్చిన ఇంద్రమ గృహాలు ఏమైనా అని చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చిన రోడ్లు ఏమైనా చెప్తున్నారు. మా కౌన్సిలర్ నాకు ఇంతకుముందు నేను కూడా కౌన్సిలర్ ఇంతకుముందు కౌన్సిలర్ ఉండి నాతో పాటు మరి ఎప్పారు కూడా కౌన్సిలర్ ఉండే, మరి ఆయన ప్రతి గతి కూడా చెప్తా ఉన్నారు ఎప్పారు మాకు నీళ్లు ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు నీళ్లు వచ్చినాయి, మాకు రోడ్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇల్లు వచ్చినాయి, మాకు నల్లకు ఇల్లు వచ్చినాయి అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎప్పారు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు, ఎప్పారు చాలా మంచి పేరు ఉన్నది. అందుకే మా ఎవరు ఈరోజు అక్కడ అందరూ కూడా లంగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ చూస్తే అందరూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఒక అమ్మాయి చెప్పింది ఇంతకుముందు అక్కడ గల్లీ
pada panca victory ada apa? China road lekunda juga ada cerita. Tapi ini kan kan karya kami sistem baru, pertama awakasi musnah perlu tambah. Gas cerita itu, ayam itu rumah kayak gas itu sistem, kandas pada akan lupa cerita lagi. Adik ini kan, ini rayu mana cerita yang mungkin ada kesia kalau. Ini ada jariat ini yang jepalan kurna, ini ada jariat yang menjatuhna,
ఏది ఏమైనా సరే ఈ ప్రాంతంలో ఎన్ని ఉన్నా కూడా వితౌట్ పర్మిషన్ గా ఎప్పుడు వచ్చినా కూడా ఎవరైతే పాత ఇల్లు ఉంటే కూడా కట్టనీకే మేము ఉండి ఎబ్బాల్ గారు గారు అని మేము కానీ కట్టనీకే మున్సిపాలిటీ నుంచి కూడా ఒక్క పైసా కూడా మీకు ఇబ్బంది రానియకుండా కూడా మేము కలిసి కట్టించినాం కాబట్టి ఎవరితో కూడా ఒక పైసా తినలేదు ఎవరికి కూడా మోసం చేయలేదు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజే మీ అందరికీ డెవలప్మెంట్ అయింది కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో మన కాశ మన లక్ష్మి రాములు రాములు లక్ష్మణ్ రాయుడు తెలుగు లక్ష్మి కదా కూడా శాంక్షన్ చేయించేది ప్రసాద్ కుమార్ ఉంటారు కాబట్టి మీరు ఏదేమైనా మన ప్రసాద్ కుమార్ కు ఒక లీడర్ కావాలి పర్యటన కాదు డైరెక్ట్ వచ్చి చేస్తా కూడా మన ప్రాంతంలో ఇదే వ్యక్తి ఎవరి కూడా కష్టపడే వ్యక్తి కాదు ప్రసాద్ కుమార్ కూడా దయచేసి ఏది ఏమైనా సరే మైనార్టీస్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాంగ్రెస్ వైపు ఉన్నదంట ఎవరికి కూడా ఇక్కడెక్కడ చేస్తున్నారు అసలు పత్రిక వెళ్ళేదంటే వికారాబాద్ లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ చేసే కాదు ఉన్నదంత రాస్తారు కానీ ఒకటి అలవాటు ఉంది హలో మీరు అట్లే ఉంటే రేపు వచ్చే కాలంలో మాట్లాడే మీకు పెద్దగా చేస్తారు అంటే ఇంకేం కావాలి దయచేసి ఏదేమైనా సరే ఈ ప్రాంతంలో మేము సీసీ రోడ్లు వేసాం మేము వాటర్ సప్లై చేసాం ధైర్యంగా అవతల పార్టీలు ఎవరైనా చేసిందంటే నేను వచ్చి మాట్లాడడానికి తయారున్నా ఎప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మీ ఊరు కౌన్సిల్ ఉన్నాడు అడుగుండి ఎప్పుడు మీకు ఇబ్బంది ఏం చేస్తుండే రాయలసీమకు హైదరాబాద్ పోతుండే మళ్ళీ 4 గంటలకు ట్రైన్కి వస్తుండే నేను బయటకు వదానికి మంచిగా జరిగితే మేమందరం వచ్చాం కాబట్టి మీరు మాకు ఆశీర్వదించాలి అంటే మా ప్రసాద్ కుమార్ కు ఆశీర్వదించేస్తే మళ్ళీ ఎమ్మెల్యే ఆయన వస్తాడు మీరందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసి మీరు ఆయన ప్రసాద్ కుమార్ ని గుర్తించి ఆయన పనులకు గుర్తించి తప్పకుండా మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు చాలా సేపు అయింది కాబట్టి నేను జమ్మూ నుంచి కాశ్మీర్ కన్యాకుమారి వరకు మన జోడో యాత్ర భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఒకటే దేశం మొత్తం 3500 కిలోమీటర్లు దేశానికి కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ అభివృద్ధి ఏం చేసింది 135 సంవత్సరాల నుంచి ఒకటే తిరిగి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఒక రూపురేఖలు తెచ్చిండు ఈ రోజు ఎట్లయినా వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు తప్పకుండా కాబట్టి కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలనో మనకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలని చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ పార్టీ తీసుకుంటే మనం కులము మతము మొత్తము మతాలతో హిందువులు జగబట్టి మొత్తం హిందుత్వం అనే భావంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా చేయడం జరిగింది సోదర ద్వారా ఆ పాదయాత్రలో భాగంగానే
వాళ్ళకి సంఘీ భావం తెలుపుతూ రాష్ట్రాలలో పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన గౌరవ మాజీ మంత్రి మరియు మన ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో వికారాబాద్ నియోజకవర్గంలో ఈ హార్ట్ సే హార్ట్ జోడో అనేటటువంటి చేతికి చెయ్యి కలపండి, చెయ్యి చెయ్యి కలిపి ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడండి, ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలు వైమస్యాలు లేకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుదాం, మంచిగా బతుకుదాం, ముందుకు సాగిపోదాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అనేటటువంటి ఒకే ఒక్క నినాదంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది. సోదరులారా, ఎలక్షన్స్ లేవు, ఎన్నికలు లేవు, రేపో ఎల్లుండో బ్యాలెట్ బాక్స్ దగ్గర పోయి మీట నొక్కేది లేదు. కాకపోతే మనం వచ్చింది ఎందుకంటే మంచి చెడు ఈ 4-9 సంవత్సరాల పరిపాలనల టిఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏం చేసింది, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మనకి ఏం చేసింది, మరి ఈ ప్రభుత్వాల పాలనలో మనం సుభిక్షంగా ఉన్నామా లేదా, సంతోషంగా ఉన్నామా లేదా, గ్యాస్ ధర ఎంత, చక్కెర ధర ఎంత, ఉప్పు ధర ఎంత, పప్పు ధర ఎంత, నిత్యావసర సరుకుల ధర ఎంత, మనం పండించినటువంటి పంటకి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి గిట్టుబాటు ధర ఎంత, పిల్లల కాలేజీ ఫీజులు ఎంత, మన బస్ ఛార్జీలు ఎంత, ట్రైన్ ఛార్జీలు ఎంత, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ ఎంత ఉన్నాయి, ఈ ప్రభుత్వాలు ఏంటప్పుడు ఎంత అవుతున్నాయి, మనం ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేటటువంటి దాని మీద మంచి చెడు మాట్లాడుకోవడానికే మేము ముందుకు వచ్చినాం సోదరులారా. సోదరులారా, రెండు ప్రభుత్వాలు మనల్ని వెళ్తున్నాయి. ఒకటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వెళ్తే రాష్ట్రంలో టిఆర్ఎస్ బీజీకోళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుంది. నేను ఒకే ఒక ఆడపడుచులు చాలా మంది ఉన్నారు, అక్కల చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకే ఒక విషయం చెప్తా, 1991లో దూబగుండ అనేటటువంటి ఒక గ్రామం ఉండే నెల్లూరు జిల్లాలో. ఆ దూబగుండలో రోషమ్మ అనేటటువంటి ఒక మహిళ ఉండే, తాగి తాగి భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు కూడా తాగుడుకు బానిస అయితే ఆ కొడుకుల్ని ఏ రకంగా మార్చుకోవాలి, ఈ సారా మహమ్మారి నుంచి సంసారాలు ఎలా కాపాడుకోవాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి దారి తీసినటువంటి గొప్ప కార్యక్రమము, దానికి నాయకత్వం వహించింది ఆమె పేరు దూబగుండ రోషమ్మ. అయితే ఆ రోషమ్మను ఎందుకు తెలుసుకుంటున్నాం 30-40 సంవత్సరాల తర్వాత అంటే, మన తెలంగాణలో కూడా ఒక కవి నమ్ముండదు. ఆ రోషమ్మనేమో సారాయి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి సారాయిని పనిచేపిస్తే, మన కవితం అనేమో ఖండాంతరాలు దాటి రాష్ట్రాలు దాటి ఢిల్లీలో పోయి ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఏలుపెట్టి రాబీ డిస్టిలరీస్ అనేటటువంటి ఒక కంపెనీని అరుణ్ రామచంద్ర పిల్లల పేరిట, బినామీల పేరిట, బోయినపల్లి అభిషేక్ పేరిట దాంట్లో షేర్స్ కొనుగోలు చేసి ఇక్కడ కాకుండా ఢిల్లీలో పోయి సారా అనేటటువంటి వ్యాపారం చేసింది. జనరల్ గా ఆడపిల్లలు మూడు సారాలు అయితే సంసారాలు నాశనం అయితే అని చెప్పేసి కోరుకునే ఆడపిల్లలు మన తెలంగాణ ప్రాంతంలో ఉంటారు. కానీ ఈ వెంకట ఆడపిల్లలో నాకు అర్థం కాదు, ఆడవయ్యి 3,500 కోట్ల సారా వ్యాపారం ఢిల్లీలో చేసింది, ఏం చెప్పలేదు. సంబంధం ఉన్నటువంటి మాట వాస్తవం. ఇక బంగారు తెలంగాణ ఇద్దరా ఢిల్లీ రాజధానిలో సారా వ్యాపారం చేస్తున్నాం, ఇక ముందు మనం ఏందే మన దగ్గర కూడా సారా వ్యాపారం ఏర్లైపోతుందా, మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక పోతే రెండో విషయం చెప్తా, మీకు తెలుసో తెలియదో తెలు, 1986-87లో వీళ్ళ నాయన గురించి ఒక చరిత్ర చెప్తాను. ఈ 1986-87లో కేసీఆర్ అనేది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాంట్లో డ్రాట్ మినిస్టర్ అంటే కరువు నివారణ మంత్రిగా పనిచేసాడు. ఆ పని చేసినప్పుడు ఆదాయం రాష్ట్రానికి తక్కువ ఉంది, ఆదాయం పెంచుకునేటటువంటి మార్గాన్ని చూపించండి అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఒక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ మంత్రివర్గ సమావేశానికి రెండిపేటలో ఉన్నటువంటి కుటీరంలో కేసీఆర్ గారు అటెండ్ అయ్యి ఏమంటాడంటే మొట్టమొదటిసారిగా, సార్ ఇప్పుడు మనము సారా అనేది గిటీలలో సప్లై చేస్తున్నాం, పాత మనుషులకు తెలుసు చిన్న చిన్న సీసాలు ఉంటుంటే దాంట్లో అక్కో నిర్దేశుడు ఉద్దేశించే మాట్లాడతారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వరకు ప్రతి 1-15 లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్ గవర్నమెంట్ ఉద్యోగం మీద ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ ఎందుకంటే ఆశాహాజుడు కార్యక్రమానికి అంటే మీ అందరితో ఇంటిని కలిసి మీ భావాలను తెలుసుకొని కార్యక్రమం ఈ సమావేశానికి అధ్యక్షత వచ్చినటువంటి గౌరవనీయులు తమ్ముడు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మాజీ మంత్రులు ప్రశాంత్ కుమార్ గారికి అంటే మీ భావాలు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు తీరని ప్రభుత్వం వచ్చి ఎక్కడ ఆ పరిస్థితి తెలుసుకోలేకపోయినది అంతర్గతంగా మీరు అందరు బాగా గమనించాలి. 8-9 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఎంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం
Karena ini kurku,
రాహుల్ గాంధీ భారతదేశము విచ్ఛిన్నంగా అయిపోతున్నది, కులాలు మతాలు సపరేట్ అవుతున్నది, బీజేపీ ప్రభుత్వం చాలా విషపూరితంగా వ్యవహారం చేస్తున్నది, అందరినీ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదనే ఉద్దేశంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు ఎండనక వాననక ఐస్ పడుతుంటే కూడా -5 డిగ్రీ ఉన్నప్పుడు నడుచుకుంటా కష్టాలు ఎవరెవరు ఏ విధంగా అనుభవిస్తున్నారు అనేది చూసి దానికి అనుగుణంగానే ఇవాళ హాస్య హాస్యోడు అనే కార్యక్రమాన్ని తీసుకొని మిమ్మల్ని నడవడానికి మీ ఊరికి వచ్చినా. ఈ కార్యక్రమ అధ్యక్షులు మిత్రులు పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా బిడ్డలు కిసాన్ సేల అధ్యక్షుడు రత్నారెడ్డి గారు, మరి ఇంతవరకు మాట్లాడిపోయింది మనకు సత్యం శెట్టి గారు, మరి అదేవిధంగా పెద్దలు నరసింహన్న గారు, మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో ఏం చెప్పిండే, ఆయన అధికారంలోకి రానికే ఎట్లయితే కేసీఆర్ అబద్ధాలు చెప్పిండో నరేంద్ర మోడీ కూడా అబద్ధాలు చెప్పిండు. ఏమని చెప్పిండే, నల్లధనం బయట ఉన్నది, ఆ నల్లధనాన్ని తీసుకొని వస్తా భారతదేశంకు, తీసుకొని వచ్చి ప్రతి అకౌంట్ 15 లక్షల రూపాయలు మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పిండు, ప్రతి అకౌంట్ 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు నల్లధనాన్ని. మనం నమ్మినాం, మనకు ఎక్కువ తెలియదు ఇక్కడ, కానీ ఉత్తర భారతదేశంలో కూడా అందరు నమ్మిన ఆయన, ఆయన కూడా మాటల మాంత్రికుడు, ఆయన కూడా మన కేసీఆర్ ఎట్లా మాటల మాంత్రికుడు, ఆ నరేంద్ర మోడీ అనేటోడు కూడా మాటల మాంత్రికుడు, మాటలతో మనల్ని మొత్తం శాతవాడి భాగవతి చేసినట్టు చేసేస్తాడు, అంత మాటల మాంత్రికుడు. మరి అదేవిధంగా ఏం చెప్పిండు, పిల్లలకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు, పిల్లలకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. మరి అదేవిధంగా 2 కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పిండు పేదలకు. ఈ 3 చేయకుండా మళ్ళీ ఆయన ఏం చేశాడు, ఈ 9 ఏళ్ళలో ఏం చేసిండు నరేంద్ర మోడీ అంటే, పేదలను పేదలను చేసిండు, పెద్దలను పెద్దలను చేసిండు. పేదలను పేదలను ఎట్లా చేసిండే, గ్యాస్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు, డీజిల్ ధర పెంచిండు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిండు, కూరగాయల ధరలు పెంచిండు, లాస్ట్కు బీడీ కట్ట అగ్గిపెట్టే మీద కూడా ట్యాక్స్ వేసి అవి కూడా పెంచాడు. ఈ విధంగా మీరు చూడండి, 10 సంవత్సరాల కిందట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటి ఖర్చు ఏముండే, 1000 రూపాయలు ఉంటే ఇవాళ ఇంటి ఖర్చు 10,000 రూపాయలు 5,000 రూపాయలు అయింది, అంటే డబల్ డిబల్ అయిపోయింది. ఏయండి మీరు వేస్తలేరు, ఎందుకు మర్చిపోతున్నారు మీరు, లేకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సార్ మాకు ఈ రోడ్డు కావాలి, మాకు ఈ మోరి కావాలి, మాకు బోర్ కావాలి, మాకు స్తంభం కావాలి అడుగుతుంది, అవన్నీ వెళ్ళిప్పుడు మాకేమొస్తున్నది, గెలిచినప్పుడు ఎన్ని మంది గెలుస్తున్నాడు ఓటేడికి, మంది ఇస్తున్నా లేదా మందు తాగుతున్నామా లేదా అనేది అది అంత మాత్రమే చూస్తున్నాం, మన ఇంటి మట్టుకే చూస్తున్నాం, కానీ ఓటు వేసిన తర్వాత ఏమవుతున్నది అనేది ఆలోచన చేస్తలేదు. ఈ 15 చట్టే నడుస్తున్నది, నరేంద్ర మోడీ కట్టే నడుస్తున్నది, ఇక్కడ ఉన్న కేసీఆర్ అయితే ఎన్ని మాటలు చెప్పిండు మీ అందరికి తెలుసు, ఒక్కటి 100 అబద్ధాలు చెప్పిండు, 100 అబద్ధాలు 100 మాటలు ఇచ్చిండు మనకు, 100 సార్లు తలకాయ నడుపుకుంటా అని చెప్పిండు, 100 సార్లు రావణునికి 10 తలకాయలు ఉంటే కేసీఆర్ కు 100 తలకాయలు ఉన్నాయి, 100 అబద్ధాలు చెప్పి 100 సార్లు నడుపుకుంటా అని చెప్పిండు, కానీ అట్లనే ఉన్నాడు కేసీఆర్ నడుపుకోలేడు, ఎట్లున్నాయని అట్లున్నాడు. మరి కేసీఆర్ 100 అబద్ధాలు ఏం చెప్పిండు, ఏం చెప్పిండు 100 అబద్ధాలు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, చెయ్యలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు ఇయ్యలేదు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానడు కట్టలేదు, కేజీ టు పీజీ విద్య ఉచితం చేస్తానడు ఇయ్యలేదు, మరి అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానడు, 100,000 ఉద్యోగాలు 50 ఇస్తానడు ఇయ్యలేదు, డాక్రా గ్రూపులకు పైసలు మస్తిస్తానడు 10 లక్షల రూపాయలు ఇస్తానడు ఇయ్యలేదు, మరి ఇంకా ఎన్నో చెప్పిండు మనకు, ఎన్నో కార్యక్రమాలు చెప్పిండు, ఏది చేయలేడు. ఏం చేసిండు అంటే 3 కార్యక్రమాలు చేసాడు, ఒకటి పెన్షన్ ఇచ్చాడు 2016 పెన్షన్ ఇచ్చాడు, ఇంటికి ఒకటి ఇచ్చాడు, మొగలికి ఇస్తే పెళ్ళాం చేయాలి, పెళ్ళాం ఇస్తే మొగలికి చేయాలి,
ఒకటే ఇచ్చాడు. కానీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయలు అయినా కూడా ఇట్లా ఇద్దరు కాదు 4 ఉంటే 4 ఇచ్చినా ఇచ్చినామా లేదా? మరి ఆ విధంగా ఈయన ఒకటే ఇచ్చాడు. రెండవది రైతు బంధు ఎకరానికి 5000 రూపాయలు వేసాడు. 5000 రూపాయలు ఒకసారి, 5000 రూపాయలు ఒకసారి. అది కూడా ఎప్పుడేస్తాడంటే పండుగలు వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు వేస్తారు. ఎందుకు వేస్తాడంటే ఈ 5000 సర్కార్ ఇంటికి రావద్దు. జీవుల పిల్లం ఏమిటైనా వస్తాం వయసాలు పోయి కొనుక్కొని వచ్చుకున్నాయి, సగం ఖర్చు పెట్టి రావాలి, అంతే కాలేదా? ఆ టైంలోనే వేస్తాడు ఈ 5000 10000 కూడా. మరి ఇంకోటి కళ్యాణ మాసు పెళ్లి చేసుకుంటే 1016000 ఇస్తున్నాడు. అది కూడా ముందు మంచిగిచ్చాడు, ఇప్పుడు ఏమో జర మెల్లగైపోయింది. పెన్షన్ కూడా మీరు చూడండి, ఎవరికైతే పెన్షన్ వస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. పేపర్ పెళ్లి తీసుకొని మీ కొడుకులతో రాపేయండి. 12 నెలలు ఉంటుంది ఏడాది, 12 నెలలు ఉంటాయా? 10 నెలల పెన్షన్ ఇస్తున్నాడు, 2 నెలల పెన్షన్ తినేస్తున్నాడు. రాదు రాసుకొని చూడండి, నేను తప్పు చెప్తే రాసుకొని చూడండి. మరి ఈ విధంగా ఈ 3 కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమం ఏం చేస్తారండి? మరి ఏమైంది 9 నెలల ఏం చేశాడు కేసీఆర్ అని అంటే మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు అంటే వీళ్ళు ఏం చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు, అంతా మేమే చేసామని చెప్తాడు. ఆయన ఏం చేయలే, ఏం చేసాడంటే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 5 లక్షల కోట్ల అప్పు చేశాడు. ప్రతి మనిషి మీద 120000 అప్పు ఉన్నది. దా చిన్న పిల్ల పిల్ల కాడికి వెళ్ళి పండు ముసలామె దాకా 120000 అప్పు ఉన్నది. ఆ అప్పు ఎట్లా కట్టాలి? ఎట్లా కట్టాలి అంటే ఇల్లు ట్యాక్స్తో కట్టాలి. కరెంటు మీద ఛార్జు పెంచాడు, 100 రూపాయలు ఉన్నది 300 అయింది. మరి కమర్షియల్ కరెంటు బిల్ ఎవరికైతే ఉన్నదో, దుకాణాలు ఎవరికైతే ఉన్నాయో ఒకసారి చూడండి. ఏసీడీ అని 3000 రూపాయలు డిపాజిట్ కట్టించుకుంటున్నాడు. ఏసీడీ అని 3000 రూపాయలు డిపాజిట్ కట్టించుకుంటున్నాడు. ఏమైనా పోతుంది ఏం మాట్లాడటం? మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ చెప్పింది ఒక్కడు కూడా ఇదేయలేదు. మళ్ళీ ఆయన చేసింది ఏంటంటే 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ఈ విసిఈ ఉన్నది మందు మందు, మేము అప్పుడు 70 రూపాయలకు క్వార్టర్ ఇస్తుంటే ఇప్పుడు ఎంత అయింది క్వార్టర్? ఎంత ఎంత? నగరాడు చెప్తున్నాడు 200 అయింది. నిజంగానే 200 అయింది. 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ఈ తాగుడు మీద లాభము 9000 కోట్లు వస్తుండే. కానీ ఈ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అలాగైనాక తెలంగాణ అలాగైనాక తాగుడు మీద 42000 కోట్ల రూపాయలు లాభం వస్తున్నారు. అంటే ఎంత దాపుతున్నాడో చూడు, మనకు ఎంత దాపుతున్నాడు? 42000 కోట్ల రూపాయల లాభం వస్తున్నది. అంత లాభుతున్నాం మనం. ఏంటి వికారాబాద్ మండల ఒక ఊరు ఉన్నది, ఆ ఊర్లో అంట 9 లక్షల రూపాయలు తాగుతారంట నెల. 9 లక్షల రూపాయలు నెలకు తాగుతారంట. గవర్నమెంట్ నుంచి ఆ ఊరికి ఎంత వస్తుందంటే 2.5 లక్షలు వస్తున్నాయి. ఆ ఊరు మళ్ళా కేసీఆర్కి ఎంత ఇస్తున్నది అంటే ఈ 9 లక్షలు తాగితే 2.5 లక్షలు పోతే ఎంత? 7.5 లక్షలు ఉల్టా కేసీఆర్కి ఇస్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆయన ఏమో 2.5 లక్షలు ఇస్తున్నాడు. పెన్షన్ అనుకో, రైతు బంధు అనుకో, ఇంకోటి అనుకో, ఈ కళ్యాణ వస్త అనుకో, షాది ముబారక్ అనుకో, ఇవన్నీ కలిపి 2.5 లక్షలు ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఈ 2.5 లక్షలకు బదులు తాగి బాగా తాగి 7.5 లక్షలు ఆయన ఉంటా ఇస్తున్నాం. ఇవో ఇట్లా చేస్తున్నాడు. ఏం చేసాడంటే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిండు మనం. బంగారు తెలంగాణ అది ఇస్తాడు, ఊర్లన్నీ బంగారం చేస్తాడు, కొత్తపల్లిని బంగారం చేస్తాడు. కొత్తపల్లి బంగారం అయిందా? కొత్తపల్లిలో రోడ్లు అయినాయా? కొత్తపల్లిలో మోడీలు అయినాయా? కొత్తపల్లిలో హాస్పిటల్ వచ్చిందా? కొత్తపల్లిలో స్కూల్స్ వచ్చినాయా? కొత్తపల్లిలో 24 గంటలు కరెంట్ వచ్చిందా? కొత్తపల్లిలో డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? దళితునికి 3 ఎకరాల భూమి వచ్చిందా? దళితుని ముఖ్యమంత్రి చేసిందా? KG2 PG విద్య ఇచ్చిందా? లేకుంటే పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా? బంగారు తెలంగాణ చేయలే. తాగుబోతుల తెలంగాణ చేసుడు, రేపుల తెలంగాణ చేసుడు. ఎవడు చూడు టీఆర్ఎస్ చూడు. నిన్న పేపర్లు వచ్చింది,
ఎవరు ఉప ముఖ్యమంత్రుడు రాజయ్య పాపం ఆమె కూడా ఎస్సీ సర్పంచ్ ఉంటే ఆమె నుంచి రానా దగ్గరికి అంటున్నారంట. నేనంటలేని చెప్తున్నా పేపర్ వస్తున్నది. ఇదో ఇంత ఇక ఇప్పుడు మా జాతర చెప్పే కదా ఒక ఆయన హోంమంత్రి ఉన్నాడు ఈ హోంగార్డ్ కూడా ట్రాన్స్ఫర్ చేసే శక్తి ఆయన దగ్గర లేదు. ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ఏమంటారు దట్టి ఇక దామె దామె అంటే మాకు నాకే అర్థం కాదు మాకే అంటుంది. దట్టిని కడతాడు చేతుకు ముందు పెడతాడు తట్టిలు కడతాడు కేసీఆర్ చేతు కేసీఆర్ చేతుకు ముందు పెట్టడానికి వాళ్ళు సిగ్గు కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ ముక్కులకి నీళ్ళు కాకుండా ఎప్పటికి ఇట్టించాడు ముందు పెట్టినప్పుడల్లా నేను నీళ్ళకి ముందు పెడతాడు. ముందు పెట్టి పెట్టి హోంమంత్రి వాడు ఆ హోంమంత్రి ఒక ఫైల్ మీద సంతకం పెట్టాడు ఒక మాట మాట్లాడాడు. ఎవరికైనా ఎవరికైనా మన పన్నుండి పోతే ఏమంటాడు అంటే సాప్కు మాలుమే సాప్కత్తి అంటాడు. దాసంటూ హోంమంత్రి మనం ఉన్నాడు. ఇక మీరు టీవీలు పెట్టి న్యూస్ చూస్తే మాత్రం మీకు అసలు విషయాలు ఇవ్వయి. ఫోన్లల్లో మీ పిల్లలకు చెప్పి పొద్దున్న లేచి తొలి వెలుగు లేకుంటే క్యూలు చూడండి మీకు అస్సలు న్యూస్ తెలుస్తాయి. కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు హరి కవిత ఏం చేస్తున్నది హరీష్ రావు ఏం చేస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నారు మన ఈ మంత్రుల పని ఏమున్నది. ఎర్రవల్లి దయాకర్ రావుని ఏమంటాడు సమిత ఇంద్రారెడ్డిని ఏమంటాడు మరి ఆమె ఉన్నదిలో ఒక ఆమె సత్యవతి రాఘవుడు ఆమెను ఏమంటాడు అన్ని ఆయన చెప్తాడు. ఎవరు తీర్మానం అలానే న్యూస్ చూస్తే తీర్మానం అలానే న్యూస్ వస్తుంది. కొద్దిగా ఏబిఎన్ న్యూస్ కూడా కొద్దిగా చూపిస్తుంది కానీ వేరే న్యూస్ అన్ని ఎందుకు చూపించాయంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత టీవీలు అన్నీ కొనేసాడు పేపర్లు అన్నీ కొనేసాడు కొన్ని కొనని మాత్రం ఏమవుతున్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ చేసినవి అవి కొన్ని రాస్తాయి. ఇక మిగిలిన పేపర్లలో ఏం రాయాలి ఏం అనుకోకుండా దండాలు పెట్టారు. ఎందుకంటే మీరు రాస్తారు ఇక్కడ ఊర్లో రాని స్టేట్ విషయాలు మాత్రం రాయడు. మా రేవంత్ రెడ్డి మీరు నమ్ముని నమ్మకండి ఆయన ఇవాళ పాదయాత్ర చేస్తున్న ఆశీర్వాదుల కార్యక్రమంగా లక్షల మంది వస్తున్నారు కానీ ఏ పేపర్ ఆయన చూపిస్తాడు ఏ పేపర్ ఆయన రాశాడు. ఇప్పుడు మెల్లగా ట్రెండ్ చేంజ్ అవుతున్నది. ఈ 2-3 నెలల నుంచి మెల్లగా టీవీలలో చూపించాడు అన్ని టీవీలు లైవ్ పెట్టాడు మరి పేపర్లలో వచ్చాడు ఇప్పుడు నడుస్తున్నది. ఎందుకు నడుస్తున్నది అంటే అమ్మో ఇక కాంగ్రెస్ వస్తుందని ఆయన వైపులు అలవడతారు చూపించకపోతే అని ఇప్పుడు స్టార్ట్ చేసింది మెల్లగా టీవీలలో దండం పెడతా ఉన్నది ఉన్నది నిజంగా చూపించండి పేపర్లలో ఉన్నది ఉన్నది రాయండి. ఈ వికారాబాద్ ప్రాంతంలో కూడా మీకు తెలుసు మరి ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ 4 సంవత్సరాల చిల్లర అయ్యింది. 4 సంవత్సరాల చిల్లర నుంచి ఒక్క రూపాయి కూడా డెవలప్మెంట్ కోసం మన దగ్గర తీసుకురాలి. ఒక్కటికి రైల్వే బ్రిడ్జ్ కోసం 12 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాడు. 12 కోట్ల రూపాయలు తెచ్చి ఇట్లా షాల్ వేసుకున్నాడు దండలు వేసుకున్నాడు కానీ దానికి ఇంతవరకు టెండర్ కాలే దాన్ని ఎవరు కాంట్రాక్ట్ తీసుకోలేదు. మరి ఈ విధంగా నడుస్తున్నది. మరి నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. క్యాబినెట్ మీటింగ్ ఎందుకోసం పెట్టిందంటే ఆయన బిడ్డ సారా వ్యాపారం చేయడానికి ఢిల్లీలో 100,000 కోట్ల రూపాయలు పెట్టింది. ఆ 1 కోటి రూపాయలు పెట్టినందుకు ఈడీ అంటే నరేంద్ర మోడీ చెప్పు కింద ఉంటారు వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయడానికి మీకు వారెంట్ ఇష్యూ చేసింది. చేస్తే వాళ్ళ బిడ్డ అరెస్ట్ కావద్దని నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులందరితో మాట్లాడుతున్నాడు ఎట్లా చేద్దాం నా బిడ్డ అరెస్ట్ కావద్దని. నేనేం అడుగుతున్నా కేసీఆర్ కంటే ఆ పిల్ల తప్ప ఏంటంటే ప్రీతి ఎస్టీ పిల్ల 4 రోజులు అయితే డాక్టర్ అయిపోతారు. ఆ పిల్లను ఒక పిల్లగాడు సతాయిస్తే గురి మోసుకొని చచ్చిపోయింది. నువ్వు 6 రోజులు ఎందుకు పెట్టలేదు క్యాబినెట్ మీటింగ్? పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు 29 మంది సూసైడ్ చేసుకున్నారు. మార్కులు తప్పేశారు. ఒక మార్కులు ఒకరికి ఒక మార్కులు ఒకరికి వేసాడు. పేపర్లు కరెక్ట్ దిద్దలే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కు 0 మార్కులు వేసారు. వేస్తే 29 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు. 6 రోజులు ఎందుకు పెట్టలే క్యాబినెట్ మీటింగ్? ఎందుకు పెట్టలే ట్రైన్ కు బస్సు దాకి 21 మంది చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతే 6 రోజులు ఎందుకు పెట్టలే మీటింగ్? క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టలే? ఆర్టీసీ సమ్మె చేస్తుంటే 70 మంది చచ్చిపోయారు. ఆర్టీసీ సమ్మె చేస్తే 70 మంది చచ్చిపోయారు. మళ్ళీ ఆ 70 మంది చచ్చిపోతే 6 రోజులు ఎందుకు పెట్టలే?
క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు వేరే, నీ బిడ్డ వేరేనా? నీ బిడ్డ కోసం క్యాబినెట్ మీటింగ్ పెడతావు, వీళ్ళ కోసం ఇంతమంది చచ్చిపోతే పెట్టవు. 9,000 మంది రైతులు చచ్చిపోతే ఎందుకు పెట్టలే క్యాబినెట్ మీటింగ్? ఆ రైతుల దగ్గరికి ఏమైనా నీకు దండం చేస్తా. 9,500 మంది చచ్చిపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వరి వేసుకుంటే భూమి అన్నాడు, వరి కుప్పల మీద 280 మంది చచ్చిపోయిన రైతులు. మళ్ళీ ఆరోగ్య ఎందుకు పెట్టాలి? క్యాబినెట్ మీటింగ్ ఇవాళ ఎందుకు పెట్టవలసి వచ్చింది? నీ బిడ్డనేమో నీకు ఇష్టం, మంది ప్రాణం నీకు ఇష్టం లేదు, నీ బిడ్డ ప్రాణం అంటే నీకు ఇష్టం. మళ్ళీ ఆ రోజు కూడా పెట్టాలి కదా, ఇవాళ నీ బిడ్డ అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి నువ్వు మీటింగ్ పెట్టి మంత్రులను పంపించావు. సవిత ఇంద్రారెడ్డి పోయింది, సత్యవతి రాథోడ్ పోయింది, హరీష్ రావు పోయాడు, కేటీఆర్ పోయాడు, ఎర్రవాడి దాకా రావు పోయాడు. ఆడ పోయి కూర్చొని బహిరంగం చేస్తున్నారు బిడ్డ అరెస్ట్ కావద్దు అని చెప్పేసి. ఏం మంచి పని చేసిందా కవిత? మంచి పని చేసిందా? చాలా వ్యాపారం చేసింది ఆడపిల్ల అయి ఉండి, తెలంగాణ మహిళల ఇజ్జత్ తీసిపడేసింది. గొడ్డెం ఆడపడికే నేర్పింది మన గొడ్డెమ్మ. మనం ఆడుకుంటే ఇంతకుముందు బతుకమ్మ, మనం ఇంతకుముందు ఆడుకుంటే ఈ ఆమె వచ్చినాకనే బతుకమ్మ నేర్చుకున్నాం. మహిళల లోపల మొత్తం ఇజ్జత్ తీసిపడేసింది, మొత్తం తెలంగాణ ఇజ్జత్ తీసిపడేసింది. మరి అటువంటి ఆమె గురించి మంత్రులు పోయి ఢిల్లీలో ఉండి ఆమెను తీసుకొని వచ్చి మళ్ళీ 16 తారీఖు ఎట్లా చేరిపోతారు? ఆమె పోతుంది, వాళ్ళ నాయన పోతాడు, వాళ్ళ అన్న పోతాడు, అందరు చేరిపోతారు. ఎందుకు పోతారు అంటే 5,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 5,00,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఇద్దరు సంపాదించారు. 5,00,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఇద్దరు సంపాదించారు. ఇవ్వంత ఎన్ని పైసలు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు మా రత్నాన్న చెప్పినట్ల 20 లక్షల వాచ్ కాదు కవితల గారు, కాదు 40 లక్షల వాచ్, 40 లక్షల వాచ్ పెట్టింది. ఒకడు సంతోషరావు అని ఉంటాడు మన కేసీఆర్ సడ్డకుని కొడుకు, 140 కోట్ల ఉంగరం పెట్టింది, ఒకటే ఉంగరం ఎంత? 140 కోట్లు. వాళ్ళు సంపాదించి అవినీతి చేసిన పైసతో మనకు రైతు బంధు రుణమాఫీ, రైతు రుణమాఫీ జరిగిపోతుండే, రైతు బంధు పడిపోతుండే, పిల్లలకు ఉద్యోగాలు వస్తుండే, ఉద్యోగాలను పిల్లలకు నిరుద్యోగ వృత్తి ఇస్తుండే, మరి డబుల్ బెడ్రూమ్లు కడుతుండే. అవన్నీ కట్టకుండా ఈ విధంగా అవినీతి చేసి 1,00,00,000 కోట్ల రూపాయలు సంపాదించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాణయిక చెవెళ్ళ అని మీరు పేరు విన్నారు, దాని పేరు ఒరిజినల్ పేరు ఏంటంటే బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిక చెవెళ్ళ సుజల స్రవంతి అని దాని పేరు. ఆ పేరును తీసేసి ఆమె కేసీఆర్ భార్య ఏం పేరు? శోభమ్మ. శోభమ్మ కాళేశ్వరునికి మొక్కుతుందట, ఆ కాళేశ్వరం పేరు పెట్టింది, పేరు తీసి. ఇదంత దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ ప్రాణయిత చెవెళ్ళను చెవెళ్ళ శంకుస్థాపన చేసి నేను రామ్మోహన్ రెడ్డి తాడుకు సంబంధించిన రమేష్ ముగ్గురం సవిత ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోయి అడిగితే మీకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పిండు. మనకు కూడా ప్రాణయిత చెవెళ్ళ నీళ్ళు వచ్చేది ఉంటే మన దగ్గర కూడా పని నడిచింది, కోట్ల రూపాయల పని నడిచింది, కానీ మనలాగా రానియలే. 7 లాక్ వచ్చినాయంటే కేసీఆర్ ఫామ్ హౌస్ దాకానే వచ్చినాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ 400 ఎకరాల ఫామ్ హౌస్, 400 ఎకరాల ఫామ్ హౌస్. ఎలక్షన్ కంటే ముందు తిండికే తిండి లేదు. కిరాయింట్లు ఉన్నది కవిత, కిరాయింట్లు ఉన్నాడు హరీష్ రావు, కిరాయింట్లు ఉన్నాడు కేటీఆర్. ఇవాళ 400 ఎకరాల భూమి కేసీఆర్కే ఉన్నది. కవిత ఎంతున్నది మనకు తెలియదు, అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. హరీష్ రావు ఎంతున్నది తెలియదు, కేటీఆర్ ఎంతున్నది తెలియదు, సంతోషరావుకి ఎంతున్నది తెలియదు, ఎవరెవరికి ఎంతున్నది తెలియదు. మనకు మాత్రం మొత్తం 0 చేసి పెట్టేస్తుంది. 9 ఏళ్లల్లో మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, మనకి ఎక్కడ కూడా ఆ ఇచ్చిన హామీలు అమలు కలిగలేవు. మరి మనం ఏం చేయాలి? ఈ కొత్తపల్లి విషయానికి వస్తే లావాజ పట్టా భూములు అసలు భూములు ఏవైతే ఉన్నాయో దానికి పెద్ద ప్రాబ్లం ఉన్నారు. వాళ్ళు వచ్చిందా రాలేదా తెలియదు, వస్తారని చెప్పారు. ఏవైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో కొంతమంది పట్టాలు రాలేవు, కొంతమంది వచ్చినాయి, కానీ ఆ వచ్చినాయి కూడా కరెక్ట్ లేవు, లెక్కలు లేవు. ఈ ధరణి పోర్టల్ విషయంలో అవి లెక్కలు లేవు. ఏవైతే కొత్తపల్లిలో లవాజ పట్టా భూములు ధరణి భూములు అసైన్ భూములు ఉన్నాయో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ లావణి పట్టా భూములకు పాస్బుక్లు మీకు హక్కులు కల్పించే విధంగా నా ప్రయత్నం ఉండదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. అట్లనే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఏవైతే కాంగ్రెస్ వాగ్దానం చేస్తున్నదో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంది ఇవ్వాలి. ఎంత? 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మేము ప్రతి ఇల్లు తిరిగినాం. ప్రతి ఇంటి మీద అన్ని బండల ఇల్లు ఉన్నాయి. ఆ బండల ఇల్లు ఉన్న వాళ్ళకందరికీ ప్రతి ఇంటికి 500,000 రూపాయలు నగదు ఇస్తాం, ఫ్రీ ఇచ్చేస్తాం మీకు ఇల్లు కట్టుకునే అందరికి. అరే కాంగ్రెస్ ఎప్పుడు అవసరం ఆడేది ఓట్ల కోసం? ఓట్లు లేవు కదా ఇప్పుడు, ఓట్లు ఉన్నాయి. రేపు కేసీఆర్ ఏమో ఓట్లు ఉన్నప్పుడు చెప్తాడు, మేము ఓట్లు లేనప్పుడు చెప్తాం. కాంగ్రెస్ అంటేనే కాదు, ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది, ఏదైతే చేస్తుందో అదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. 500,000 రూపాయలు మీకు ఇల్లు కట్టుకుని ఇస్తాం. 57 ఏళ్ళు నిండిన భార్య భర్తకి ఇద్దరికి 2,500 పెన్షన్ ఇస్తాం. ఇద్దరికి ఇస్తాం పెన్షన్, ఒకటి అవును టైంకి ఇస్తాం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1వ తారీఖు జీతం పడ్డట్ల పెన్షన్ వస్తుందనో అట్లనే 1వ తారీఖు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తాం. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ అంబులెన్స్లు తిరుగుతుండే ఊళ్ళల్లో ఇలా ఏడ కనిపిస్తలేము. ఆరోగ్యశ్రీ మీద దౌకానా కుదలేము. పోయినా కూడా చాలా కష్టమైన పరిస్థితి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద రాజశేఖర రెడ్డి 2,00,000 రూపాయలు పెట్టిండే, మేము అధికారంలోకి వచ్చినాక 5,00,000 రూపాయలు ఆరోగ్యశ్రీ కింద పెడతాం. అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా స్కీమ్స్ ఉన్నాయి. తప్పకుండా ఈ మహిళల గురించి రాజశేఖర రెడ్డి ఇప్పటికీ చెప్తుండే, మా మహిళా మండలందరినీ లక్షాధికారులను చేస్తా, వాళ్ళ భర్తలు వాళ్ళ దగ్గర అడుక్కునేటట్లు చేస్తా అని అంటుండే. పాపం చచ్చిపోయిన కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తప్పకుండా డాక్రా గ్రూప్లకు ఏం చేస్తాము, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకుంటాము. ఇవాళ డాక్రా గ్రూపులు బ్యాంక్ ఇచ్చే పైసలు మీద నడుస్తున్నాయి. మీకు గవర్నమెంట్ నుంచి అయితే 1 రూపాయి వస్తుంది పైసలతోనే మీరు నడిపించుకుంటున్నారు. వాడు రూపాయి మీదకిస్తే మీరు 2 రూపాయలకు ఇచ్చుకుంటున్నారు, 3 రూపాయలకు ఇచ్చుకుంటున్నారు. ఆ తీసుకున్న వాళ్ళకి కరెక్ట్ టైం మీద ఇవ్వలేడనుకో, ఈ బ్యాంకు వచ్చి మీ ఆస్తులు జప్తు చేసేస్తారు. అయితే ఇవన్నీ జరగకుండా రాజశేఖర రెడ్డి ఏదైతే కన్నా కలలు ఉన్నాయో ఆ కలలను నిజం చేయడానికి మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా డాక్రా గ్రూపులతో ఏం చేస్తామనేది మళ్ళీ ఒకసారి నేను వచ్చినప్పుడు చెప్తా. అదేవిధంగా 2,00,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 2,00,000 ఉద్యోగాలు ఉన్నాయి కానీ కేసీఆర్ ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు అంటే ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఉన్నోళ్ళ జీతాలే. ఇవాళ ఒక జిల్లాకు ఫస్ట్కి ఇస్తే 2వ జిల్లాకు సెకండ్కి ఇస్తున్నాడు, 3వ జిల్లాకు థర్డ్కి ఇస్తున్నాడు. అట్లా నెల అందించినా కూడా 3 జిల్లాలు మిగిలిపోతున్నాయి. అంటే పైసలు లేవు, రెవెన్యూ లేదు, లాభం వస్తలేదు. ఎక్కడ పోతున్నది లాభం అంటే తెచ్చిన 5 లక్షల అప్పు ఉన్నది కదా, ఆ అప్పుకు మితి కట్టడానికే పోతున్నాయి మొత్తం పైసలని. ఆ అప్పుకు తెచ్చిన అప్పుకు మితి కట్టడానికే పైసలు ఏమి పోతున్నాయి. అందుకే జీతాలు ఈయనకే ఉన్నోళ్ళకి జీతాలు ఇయ్యనికే లేవు. కొత్తలను ఎడికలు చేసుకోవాలని చేసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని కొన్ని నోటిఫికేషన్లు వేసిండు, ఒక 10,000 వేసిండు. ఆ 10,000 నోటిఫికేషన్లు ఎలక్షన్ కోసం వేసిండు, అవి రావు. ఎలక్షన్ అయ్యేదాకా అవి రావు. ఇంతకుముందు వేసినవి కూడా రావు. ఎందుకు రావు అంటే ఈయననే నోటిఫికేషన్ ఇస్తాడు, ఈయననే కోర్టుకు పంపిస్తాడు, కోర్టుకు పంపించి ఈ వేసిన నోటిఫికేషన్ అప్పిచ్చేస్తాడు. ఇది ఆయన చేస్తున్న పని. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తప్పకుండా 2,00,000 ఉద్యోగాలు ఏడాది లోపల పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేటట్ల ఏడాది లోపల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తాం, తప్పకుండా చేస్తాం. మరి అదేవిధంగా మిగిలిపోయిన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిరుద్యోగ వృత్తి కేసీఆర్ 3,000 ఇస్తానడు, ఇవాళ దాకా ఇవ్వలేడు. ఈ పిల్లలు ఎవరైతే నిరుద్యోగ పిల్లలు ఉన్నారో కేసీఆర్ బాకీనాడు వాళ్ళకు 48,000 రూపాయలు బాకీనాడు. 9 ఏళ్ళ 48,000 రూపాయలు బాకీనాడు. మేము బాకీ పెట్టాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే 350,000, 4,000 అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినాక తప్పకుండా నిరుద్యోగ వృత్తి, ఉద్యోగం రాని పిల్లలకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. మరి అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్ ప్రజల ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ పాలనతో తెలంగాణ రైతులు దగ్గ పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
వచ్చి వ్యవసాయానికి పూర్వవగాహన చేస్తూ రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకే ఈ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం. వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ. మన మడగల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంగా చేసింది. కానీ ఈ ముఖ్యమంత్రి 2 సార్లు చేశాడు, కానీ 2 సార్లు రైతు రుణమాఫీ చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. మరి అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఏమో 5,000 ఒకసారి 5,000 ఒకసారి 10,000 ఇస్తున్నాడు ఎకరానికి. మేము వచ్చిన తర్వాత ఎకరానికి 15,000 వేస్తాము, కౌలు రైతు కూడా వేస్తాం, కౌలు చేస్తున్న రైతు కూడా 15,000 వేస్తామని చెప్తున్నాం. అర్థమైంది? నా కౌలు రైతు అంటే కౌలు చేసే రైతు, బటాయి చేసే రైతు, బటాయి అంటమా, బటాయి చేసే రైతు కూడా 15,000 వేస్తాం. మరి అక్కడనే భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ మన దగ్గర మనల్ని తీసేసింది. ఇప్పుడు ఉపాధి లేదు, మనం మున్సిపల్ అవ్వడం కదా, అందుకే ఉపాధి లేదు. ఉపాధి ఉన్నోళ్ళకి ఏం చేస్తున్నామంటే ఊర్లలో ఖాళీ జాబ్ కార్డు ఉంటే 12,000 రూపాయలు పని చెయ్యి చేయకపో మీ బ్యాంకులలో వేసేస్తుంది. ఆ అవకాశం మీకు లేదు, మీరు మున్సిపల్ వచ్చినందుకు ఆ అవకాశం లేదు. మరి అన్ని పంటలకు గిట్టుబాటు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పండించిన పంటలకు అన్నింటికీ గిట్టుబాటు ధర ఇస్తాం. ఇవో ఎట్లిస్తామంటే వరికి 2,500, మొక్కజొన్నకు 2,200, మిర్చికి 18,000 రూపాయలు, పత్తికి 6,500 రూపాయలు, పసుపుకు 12,000 రూపాయలు, కందులకు 6,700 రూపాయలు, చెరుకుకు 4,000 రూపాయలు, సోయాబీన్కు 4,400 రూపాయలు, జొన్నలకు 3,050 రూపాయలు, ఎర్రజొన్నలకు 3,500 రూపాయలు. ఈ విధంగా మద్దతు ధర ఇచ్చి మీ భూముల కాడికి వచ్చి కాంగ్రెస్ కొనేటట్లు ఏర్పాటు చేస్తుంది. అతనే పంట నష్టపోతే పంట నష్ట పరిహారము అందులో పటిష్టమైన పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తామని అంటుంది. ఇప్పుడు పంటల మీద రైతుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ రైతు బంధు దిగుబంధు ఏలేప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందంటే పంట నష్టపోతే ఇమ్మీడియట్గా 10,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇస్తుంది. మరి రైతుకు కావాల్సిన పరికరాలు ఏవైతే యంత్రాలు ఉంటున్నాయో ఆ యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చి యంత్రాలు ఇస్తుండే. మరి డ్రిప్ ఇరిగేషన్, మరి అట్లనే స్ప్రింక్లర్స్ 100కు 100% ఎస్సీలకు 100కు 100% ఇస్తుండే డ్రిప్ కానీ, మరి అదేవిధంగా స్ప్రింక్లర్ కానీ. ఇక మిగతా పెద్దోళ్ళకంతా 10% తీసుకొని 90% సబ్సిడీ ఇస్తుండే. ఈ రాష్ట్రం ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నింటినీ తీసేసి రైతు బంధు ఒక్కటి ఇస్తున్నారు. మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాత తప్పకుండా పంట నష్ట పరిహారం ఇస్తాము, యంత్రాలకు సబ్సిడీ ఇస్తాము, మరి అదేవిధంగా ఈ డ్రిప్ ఇరిగేషన్కు కానీ స్ప్రింక్లర్స్ కానీ 100% ఎస్సీ ఎస్సీలకు ఫ్రీ ఇస్తాము, పెద్దలకు 10% కట్టుకొని 90% ఫ్రీ ఇస్తామని చెప్పేసి చెబుతున్నాము. అదేవిధంగా రైతు కూలీలు కౌలు రైతులకు కూడా రైతు బీమా వర్తింపజేస్తాం. ఇప్పుడు ఎవరైనా రైతు తలసిపెట్టే 5 లక్షల రూపాయలు బీమా అని పెట్టింది ఇప్పుడు కేసీఆర్, కానీ కొంతమందికి వస్తుందని కొంతమందికి వస్తలేదు, కానీ రైతుకే ఇస్తుండే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతు కూడా ఈ బీమా వర్తింపజేస్తామని చెప్తున్నాం. రైతుతో పాటు బీమా కౌలు రైతు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వర్తింపజేస్తామని అంటున్నాం. జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఉపాధి హామీ లేదు ఇలా, ఇక అది మీకు ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం. ధరణి పోర్టల్తోనే చాలా ఇబ్బందులైనాయి, చిన్న చిన్నలో చాలా ఇబ్బందులు అయినాయి. వీళ్ళ పేరు మీద, ఆయన పేరు మీద, మళ్ళీ ఎల్ఐ పేరు మీద ఉంటాడు, ఎల్ఐ మళ్ళీ పేరు మీద ఉంటాడు. అది చేపించుకుందామని పోతే ఇంతకుముందు ఆడామే కలెక్టర్ ఉండే, ఆమె ఎకరానికి 2.5 లక్షలు తీసుకొని చేసింది. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ ఏదో మంచుకున్నాడు అని చెప్తున్నాడు, కాపర్బై చెప్తున్నాడు మంచుకున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ ధరణి పోర్టల్ని ఎత్తేస్తాం. ఎత్తేసి దాని స్థానంలో రైతులకు అదేవిధంగా ప్రజలకు అనుగుణంగా ఉండే చట్టం, రెవెన్యూ చట్టం తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా బోర్డు భూములు, అసైన్ భూములు అది ఇప్పటిదాకా చెప్పింది, మీ లావాయి పట్టా భూములు ఏమవుతున్నాయో, మరి అసైన్ భూములు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చినాయి,
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినాయి, గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు ఇచ్చినాయి, ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మనికే కొనకే ఒక చట్టం తీసుకొని వస్తామని చెప్పేసి చెప్తున్నాం. మీరు అమ్మొచ్చు కొనొచ్చు. మరి అక్కడే నకిలీ విత్తనాలు పురుగుల మందుల విక్రయాలపై ఉక్కు పాదం. నకిలీ విత్తనాలు ఎవరు తయారు చేస్తున్నారో పోయి రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తయారు చేస్తున్నది. కేసీఆర్ కుటుంబం నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నది, నకిలీ ఎరువులు తయారు చేస్తున్నది. ఇప్పుడు తమ్ముడు సంతోష్ మాట్లాడుతూ ఏం చెప్పిండు, ఎరువులు అన్నీ ఫ్రీ ఇస్తాడు, రైతులను పిలిచి భోజనం పెట్టేది అలవాటు కాదు ముఖ్యమంత్రి. ఎవరు వచ్చినా భోజనం పెడతాడు, మంచి కడుపు నిండా తినబెడతాడు, కాదు తల్లి పంపిస్తాడు. ఇది ఆయన నైజం. ఈ రైతులను కూడా పిలిచి మంచి భోజనం పెట్టి ఎరువులు మొత్తం 22 లక్షల టన్నులు కావాలి, 22 లక్షల టన్నులు కావాలి, అన్ని ఫ్రీగా ఇస్తా పోటీ రైతులకు అని చెప్పి 3 సంవత్సరాలు అయ్యి ఇయ్యాలి నాకు ఇయ్యాలి. అయితే ఈ నకిలీ విత్తనాలు తయారు చేసేది, నకిలీ రైతులు తయారు చేసేది కేసీఆర్ కుటుంబమే కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే నకిలీ తయారు చేస్తారో వాళ్ళందరినీ జైలుకు పంపించే పని చేస్తాం, వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తాం. ఎవరైతే పంట నష్ట పరిహారం ఉంటుందో జప్తు చేసిన ఆస్తులన్నింటినీ అమ్మి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఈ రైతు డిక్లరేషన్లో చెప్తున్నారు. అదే విధంగా నిర్దిష్ట సమయ ప్రణాళికతో అవినీతి రహితంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఎకరానికి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామంటున్నాం. కేసీఆర్ 4 ఎకరాలకు నీరు అందిస్తామన్నాడు, ఇయ్యడం లేక 1 ఎకరం కూడా అనియ్యారు. కానీ కాంగ్రెస్ శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెసే. మరి అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, ఇంకా చాలా ప్రాజెక్టు కట్టింది. అంత దూరం ఎందుకు? మన వికారాబాద్ కు సంబంధించిన కోటిపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్, సర్పంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్. మరి అదేవిధంగా ఇది ఇంకోటి లక్నాపూర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్, టీఆర్ఎస్ వచ్చినాక ఒక ప్రాజెక్టు కట్టలేదు. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నిర్దిష్ట ప్రణాళికతోని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా ప్రయత్నం చేస్తామని డిక్లేర్ చేసి చెప్తున్నారు. రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన అధికారంతో ఏర్పాటు చేస్తాం. లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానాన్ని, పంటల ప్రణాళికను తయారు చేసి రైతును రాజు చేయడమే మా లక్ష్యం. రాహుల్ గాంధీతోనే సాధ్యం, రేవంత్ రెడ్డితోనే సాధ్యం, ప్రసాద్ కుమార్ తోనే సాధ్యం, కాంగ్రెస్ తోనే సాధ్యం అని రైతులు ఇక ఇవన్నీ చెప్పినా మళ్ళీ ఒకసారి వస్తా, ఇప్పుడు ఎలక్షన్ లేదు, డాక్రా గ్రూపుల గురించి ఉద్యోగాల గురించి అవి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లోనే మీటింగ్ పెట్టి చెప్పిపోతా. మరి నరేంద్ర మోడీ దేశాన్ని లూటీ చేస్తున్నాడు, ఇక్కడ కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు. దయచేసి మీరు నమ్మకండి, ఆయన మాటలు నమ్మకండి, వీళ్ళ మాటలు నమ్మకండి. బీజేపీ పాత బీజేపీ వేరే, వాజ్పేయి అఫ్ఘానిస్తాన్ బీజేపీ వేరే, ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా ఉన్న బీజేపీ వేరే. ఇది విషపూరితమైన బీజేపీ, అది మంచి బీజేపీ ఉండే, ఇది విషపూరితమైన బీజేపీ. ఈ బీజేపీ పెద్దలను పెద్దలను ఎట్లా చేస్తుందంటే 22 మంది గుజరాతీలను 20 లక్షల వేల కోట్ల రూపాయలు బ్యాంక్ దోపిడీ చేస్తే వాళ్ళని రక్షించి వాళ్ళకు వాళ్ళతో బిజినెస్ చేసుకున్నాడు గుజరాతీలతో. ఆ పైసలు ఎవరు, ఈ బ్యాంకులలో లూటీ అయిన పైసలు ఎవరు అంటే మనవి, మనకు తెలవకుండా కట్ అవుతున్నాయి. మీరు డెబిట్ కార్డు యూజ్ చేస్తారు కదా, యూజ్ చేస్తారా? డెబిట్ కార్డు ఉందా మీ దగ్గర? ఉన్నదా మీ దగ్గర? యూజ్ చేసినప్పుడు చూడండి 20 రూపాయలు కట్ అయిపోతాయి. మీకు 20 రూపాయలు ఏమనుకుంటున్నాం? కట్ అయినాయి కదా అనుకుంటాం. అట్లాంటి ఎన్నోసార్లు నెలకు 20 సార్లు ఇస్తే 2000 రూపాయలు 4000 రూపాయలు పోతాయి. అట్లా మనకు తెలవకుండా మన లాగు అని చెప్పేస్తున్నాడు మోడీ, నరేంద్ర మోడీ. మనకు తెలవకుండా 1 లక్ష రూపాయలు బ్యాంకులు ఇస్తే 2 లక్షలు కట్ అవుతున్నాయి. ఈ విధంగా ఆయనే చేస్తున్నాడు, ఈ విధంగా ఈయన చేస్తున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఈ లోకల్ ఎమ్మెల్యే గురించి నేను ఎక్కువ చెప్పా, ఎందుకంటే ఆయనకి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు లోకల్ ఎమ్మెల్యే గురించి. ఆయనకు మంచి తెలియదు, చెడు తెలియదు. ఆయనకు తెలిసింది ఒకటి, కాంగ్రెస్ లో కథం చేయాలి, కాంగ్రెస్ మీద కేసులు పెట్టాలి, కాంగ్రెస్ టీఆర్ఎస్ లో కల్పిస్తున్నారు, ఆయన గెలిపించిన వాళ్ళని అంత దూరం చేస్తున్నారు. ఆయన గెలిపించిన రామచంద్రారెడ్డి ఆడున్నాడు, ఆయనను గెలిపించిన నరోత్తమ రెడ్డి ఆడున్నాడు, ఆయన గెలిపించిన కొండలరెడ్డి ఆడున్నాడు, ఆయన గెలిపించిన హనుమంత్ రెడ్డి ఆడున్నాడు. వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఆయన ఎంబడి ఎవరున్నారు అంటే పైసలు సంపాదించుకుంటున్నారు. ఆ
ayah yang sampai itu betali. Atta lulu ayah yang berdunor, ayah yang ia ada, ini niyos bergamna, bukka rupai gula diskocina papana boleh. Nen menteri ka email itu nampuru, tumbi dua ngalak bukka rupai bicara pas perantara diskocce, road gani, boleh gani, guna jessa. Hari ayah sedikit orang diskocina ka, antakan ekpo jessa, ini betku anandu, satu kurang masuk gani, berulir. Satu koran ekpan, memang tu lah mati hari doktor jadi itu. Ia ukur doktor kan doktor jadi orang ni, doktor ini orang doktor ini. Ia doktor bapa ni doktor mana kali? Doktor ini na, doktor jadi orang ni berarti jadi orang. Kalau santai tu, ni ayah guru cekko mati ada, ni kat ni menteri jadi na, ayah kat depan ni, ni maju menteri ni, ni KCR guru ni, KTR guru ni, Arista guru ni, Matra guru ni mati ada. Ia cendol guru cina, mata cina kalah sekali. Dan impor guru yang jatuhlah ini cendol ki, ni itu tamu daya mukti, KTR kalau mukti, KCR kalau mukti, mana perantara ke kawal, medical college kawal, di sana, JP medical college. Dan rondo, ada lagi guru cina rondo, extend baru di sekolah cina, orang di Nara yang turku, orang di Marpali Ganap turku, okok orang extend baru lah. Aidi mailer panjang, adil panjang, sir. Mailer panjang, sir. A textile baru di sana KTR, kalau bukti KTR ni lah. Dan mati KTR ni, ni dosa lah. Bimana mau beri tahu, cium tahu. Pakar kosan presiden juga cium tahu. Paisal di sana ni ke sana, paisal di sana. Kajal di sana, industri di sana. Ia orang kujawab lagi. Ia orang itu pertama jadi pelak cara mandi mana, vital, vital tu belum. Barat pergi lagi, adi sana kan. Budgal lese, manusia tikko tak tayar bantalu, aspetal lebana panca susko tikko tayar beri air botol, mito ni lalu program beritko diutus terbi air bocina, mito ni lalu program bocina, bola lalu diutus, yaitu diutus lalu mito ni mati, hari ini Prasad Kumaru, rontusan rontu kota bula, ayana ni MLA antu nang mandanta, ni jelasan ni bule MLA antu ledu. ये मीटों में प्रोग्राम में मैंने पिटकोनी नैने रावे एमएलए आने उसको दिख रहा है दो रुपए इच्छित ले दो रुपए दे चीनी को सर्वोच्च राजपत्र जेस को बना पैसा लेका ये भूषण के ओक्का रुपए ना उचित ना स्टेट गवर्नमेंट में ची आउंसर कार्डों ने भी ओक्का रुपए राले ये मुंसपाल की स्टेट गवर्नमें एमएलए पंचायत में कुछ रण इको आ इंडिया रण सुना चेयरमैन लोकल इको तो ना एमएलए लोकल इको तो ना आ पंचायत जाने ये सुना है ना मायम बड़े चुप बैठो मैं मुझे लगा नहीं सांगे दे तो दूसरों नहीं सांगे के नहीं व्यक्तिगत रण सबो नहीं सांगे दें तो नहीं एनपुनला सांगे दें तो आ सांगे मोटम Bukanlah nanti aku. Tapi tak jail kuani. KCR yang berdua ke MLA, orang menteri guru orang under pay kotor. Ini kan itu bintang rasisnya orang tu. Mangganya rasisnya nanti under pay kotor. Ni kalau guru kasi aja ni orang punya next year ni inti ni tak di guru lah. Yang tak di guru lah tu. Real estate orang je cerita orang tu. Ni dua orang tu. Ni pasal ni cerita orang tu. Ni yang berdua ni suka orang ni dikira. पेशेंट लोग आ रहे हो पेशेंट तो सब वाला वाला ना वाला देखो तो सब ये और नोट करूं सर ये आया हूँ चक्के तो जीवाने ये इनका मंच मीटिंग पत्र पाली लाल ब्रह्मांड का माकल है इधर इन्दर ना इनका जिनके अंदर हो आ अंदर के नाम मंच पति आप उधर ना जेल सुना पत्र पाली गांवों में ना जेल प्रति मानसी की पैर पैरों ना मनस्पूर्ति का अभिनंदन करिए सोतो सेवा देश को